రైట్ ధన్యవాదాలు నాగార్జున ఇక మ్యాచ్ కోసం ఆటగాళ్లు స్టేడియానికి చేరుకుంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా కాసేపట్లో ఆస్ట్రేలియా భారత్ టీ20 మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉప్పల్ స్టేడియానికి తరలి వస్తూ ఉన్నారు మొత్తంగానైతే జట్లు కూడా ఏదైతే అటు పార్కాయతో పాటు తాజ్కృష్ణలో బస చేసిన అటు ఆస్ట్రేలియా భారత జట్లు కూడా కాసేపట్లో హోటల్లో నుంచి ఆ ఉప్పల్ స్టేడియానికి బయలుదేరున్నారు అక్కడ నుంచి ఏదైతే క్రీడాకారులు ప్రత్యేక బస్సుల్లో ఉప్పల్ స్టేడియానికి రానున్నారు బస్సులకు ప్రత్యేకంగా ఒక ఎస్కార్ట్లను కూడా ఏర్పాటు చేశారు భారీ భద్రతా నడుమ ఇరు జట్లు కూడా ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నాయి ఇక్కడ రాత్రి 7:30 టీ20 మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే ఒక ఉత్కంఠ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి ఏదైతే 3 T20 సిరీస్లో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియా తొలి టీ20ని కైవసం చేసుకోగా 2 T20లో భారత్ విజయం సాధించి ఇప్పుడు 2 జట్లు కూడా సమంగా ఉన్న పరిస్థితి అయితే ఈరోజు ఏదైతే జరుగుతున్న మ్యాచ్ ఉప్పల్ స్టేడియం ఏదైతే జరుగుతుందో ఆ మ్యాచ్ కీలకం కావడం ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే ఆ జట్టుకు సిరీస్ కూడా సొంతమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక ఉత్కంఠ పోరుకు ఉప్పల్ స్టేడియం వేదిక కానున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు పెద్ద సంఖ్యలో క్రికెట్కి సంబంధించిన టికెట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి కూడా నెలకొన్న వాతావరణం అయితే మనం ఇప్పటికే చూసాం అయితే దీని నేపథ్యంలోనే పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు క్రికెట్కి సంబంధించి ఎవరైతే టికెట్లు కొనుగోలు చేశారో వాళ్ళు మాత్రమే ఇక్కడికి స్టేడియానికి రావాలని మిగతా వారు ఎవరు కూడా రావద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేపట్టారు ఈ మ్యాచ్ నేపథ్యంలో ఒక 300 సీసీ కెమెరాలతో పాటు 2500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అయితే కాసేపట్లో ఏదైతే అటు తాజ్కృష్ణలో బస చేసిన ఆస్ట్రేలియా జట్టుతో పాటు అటు పార్కాయత్లో బస చేసిన భారత జట్టు కూడా కాసేపట్లో ప్రత్యేక వాహనాల్లో భారీ భద్రత నడుమ ఉప్పల్ స్టేడియానికి రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు కూడా చేశారు అటు బంజారా హిల్స్ నుంచి ఉప్పల్ స్టేడియానికి వచ్చే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు అయితే ఈ మ్యాచ్ కూడా సమయం దగ్గర పడడంతో ఎవరైతే టికెట్లు కొనుగోలు చేస్తారో వాళ్ళని కూడా స్టేడియం లోపలికి మరి కాసేపట్లో అనుమతించున్నారు అయితే ఒక సెల్ ఫోన్లను అనుమతిస్తున్నప్పటికీ మిగతా ఏదైతే ల్యాప్టాప్లు కానీ అటు వీడియో కెమెరాలు అటు సెల్ఫీ స్టిక్స్ హెల్మెట్స్ లాంటివి అనుమతించబడవని కూడా చెప్పారు వాటర్కు సంబంధించి కూడా బాటిల్స్ కూడా అనుమతించబడవు లోపల వాటర్కు సంబంధించిన సమస్య కూడా లేకుండా చేశామని కూడా ఇప్పటికే చేసిన పరిస్థితి మొత్తంగా అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ టీ20 మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది అయితే ఈ స్టేడియంలో ఇప్పటికే మనం చూసుకున్నట్లు 2019 డిసెంబర్లో వెస్టిండీస్తో భారత జట్టు మ్యాచ్ జరిగింది ఆ తర్వాత మళ్ళీ కరోనా కారణంతో ఇక్కడ ఏ మ్యాచ్లు జరగకపోవడంతో ఇక్కడ దాదాపు ఒక 3 సంవత్సరాల తర్వాత భారత్ ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక ఆసక్తి ఏర్పడింది క్రీడాభిమానులకు అంతేకాకుండా ఆదివారం కావడం దాంతోపాటు మరోవైపు సెలవులు కూడా ఈరోజు నుంచి ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు ఈ మ్యాచ్ని తిలకించేందుకు అంతేకాకుండా ఈ టీ20 సిరీస్ కూడా సొంతం చేసుకునే విధంగా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున క్రీడాభిమానులు ఈ మ్యాచ్ని తిలకించేందుకు కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇది ఈ పిచ్ కూడా క్యూరేటర్ చెప్పిన ప్రకారం ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది అయితే గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్లో 200 పైగా స్కోరు సాధించాయని అయితే ఇప్పుడు కూడా బ్యాటింగ్ అనుకున్న నేపథ్యంలో భారత్ విజయాన్ని సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి మొత్తంగానైతే ఉప్పల్ స్టేడియం వద్దనైతే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు మనం విజువల్స్లో చూస్తున్నాం అశ్వాల పైన కూడా గస్తీ కాస్తున్నారు ఏదైతే అభిమానులు వెళ్లే మార్గాల్లో కూడా క్లియరెన్స్ చేస్తూ ఉన్నారు కాసేపట్లో జట్లు కూడా ఇక్కడికి రానున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అప్రమత్తమయ్యారు ఏదైతే క్రీడాకారులు వచ్చే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు అభిమానులు వచ్చే ఏదైతే బస్సుల్లో క్రికెటర్లు వచ్చే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆంక్షలు కూడా విధించారు కాసేపట్లో హోటల్ నుంచి క్రికెటర్లు ఇక్కడికి ఉపయోగించడానికి చేరుకొని ఇక్కడ మ్యాచ్ సంబంధించి కసరత్తు కూడా ప్రారంభిస్తారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఓవర్ టు స్టూడియో